వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ కాంగ్రెస్ వాళ్ళు అదే చేశారు కానీ బీజేపీ వాళ్ళు తొలి ఐదేళ్లు ఆచితూచి చూశారు రెండోసారి అఖండ మెజారిటీ బీజేపీని జూలు విధిల్చేలా చేసింది కేబినెట్లోకి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వచ్చాక అసలు దూకుడు మొదలైంది కాశ్మీర్ను విడగొట్టి భారత్ లో పూర్తిగా కలిపేశారు ఎన్నో కొత్త చట్టాలు తెచ్చి భారత్ లో సంస్కరణ బాటలు పట్టారు తొలి ఐదేళ్ల పాలనకు రెండోసారి పాలనకు షాందార్ తేడా చూపిస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ల కక్ష సాధింపులను వంట పట్టించుకున్నారు తమను ఇబ్బందుల పాలు చేసిన కాంగ్రెస్ నేతలను ఒక్కొక్కరిగా జైలుకు పంపిస్తున్నారు మోడీ షాలు ఇప్పటికే అమిత్ షాను అప్పట్లో జైల్లో పెట్టించాడు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరంను తిహార్ జైలుకు పంపించారు ఇక కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ను జైలుకు పంపారు మరి నెక్స్ట్ ఎవరు బీజేపీ టార్గెట్ ఎవరంటే ఖచ్చితంగా సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అంటూ ఢిల్లీ నుంచి లీక్స్ అప్పుడే మొదలయ్యాయి సోనియా గాంధీ అల్లుడు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఎన్నో ఆరోపణలు వచ్చాయి యూపీఏ హయాంలో హర్యానాలో భూదంద సహా భారీగా చోటు చేసుకున్న కుంభకోణాల్లో ఆయన పేరు వచ్చింది బీజేపీ ఆరోపించింది కూడా ఆ కేసులు కొనసాగుతూ ఉన్నాయి అయితే గడిచిన ఐదేళ్లలో రాజ్యసభలో బలం లేని బీజేపీ కాంగ్రెస్ నేతల జోలికి పోలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ కుదేలై బీజేపీకి అధికారం సుస్థిరం కావడం రాజ్యసభలోనూ బలం పెరగడంతో కొరడా జులిపిస్తోంది త్వరలోనే సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అరెస్ట్ ఖాయమంటున్నాయి బీజేపీ వర్గాలు యూపీఏ హయాంలో కాంగ్రెస్ ను ఎదిరించిన జగన్ సహా ఎంతో మందిపై కేసులు పెట్టించి జైలుకు పంపించిన చరిత్ర సోనియా గాంధీ సొంతం ఇప్పుడు సోనియా గాంధీ బాటలోనే బీజేపీ నడుస్తోంది ప్రతీకార రాజకీయాలకు సై అంటోందే దీంతో సోనియా సొంత అల్లుడే జైలుకు పోయే పరిస్థితి ఏర్పడబోతుందట సోనియా చేసుకున్న స్వయంకృతాపరాధం అపరాధం దీనికి కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సోనియా బాటలోనే బీజేపీ పెద్దలు నడుస్తుండడం కాంగ్రెస్ నేతలను జైలుకు పంపుతుండడం రాజకీయంగా కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేస్తోంది